దసరా వైభవంలో మీ అందరికీ ఒక చాలా స్పెషల్ సర్ప్రైజ్ నా తరపు నుంచి రాబోతుంది. మరి ఆ స్పెషల్ సర్ప్రైజ్ ఏంటో చూసేద్దాం. ఇట్స్ టైం ఫర్ ఎ స్పెషల్ పర్ఫార్మెన్స్. లెట్స్ వెల్కమ్ రోజా గారు. మీరు ఎంతో అద్భుతంగా ప్రచారాలు చేస్తున్నారు, పాలిటిక్స్ లోకి వస్తే చాలా బాగుంటుంది. నాకు పాలిటిక్స్ లో అవకాశం వచ్చిందండి. ఇలాంటి అవకాశం కోటిలో ఒక్కరికే వస్తుంది. నీలో ఆ టాలెంట్ ఉంది, జనాలకి ఏదో ఒకటి చేయాలనే పట్టుదల కూడా నీలో ఉంది. సో మా అందరి సపోర్ట్ నీకే. గో అహెడ్. మీరేమంటారన్నయ్య? నువ్వు చదువుకున్న కాలేజ్ లోనే ప్రెసిడెంట్ గా ఉండి నిలబెట్టుకున్నావు, ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని వదులుకోకు. చాలా అన్యాయం జరిగిందమ్మా, మీరే మాకు దిక్కు. నీకు న్యాయం జరిగేలా నేను చూస్తాను. సినిమాల్లో డ్రామాలు వేస్తూ ఇక్కడ కూడా డ్రామాలు వేస్తే ఓట్లు ఎవడేస్తాడ్రా? సిక్కు ముళ్ళు గప్పి రంగు లీనుతున్న లోకం అంటే పెద్ద నాటకమే, తెలియకనే సాగే కథనం. నీవు పెట్టుకున్న నమ్మకాలు అన్ని పక్క దారి బట్టి పోతుంటే కంచికి నీ కదలే దూరం. నేను మళ్ళీ ఓడిపోయానండి. నీ పట్టుదలే నిన్ను గెలిపిస్తుంది. ఎన్నిసార్లు ఓడినా సరే నా ప్రజల సేవల కోసం ఎంత కష్టమైనా పడతా, న్యాయం వైపే నిల్చుంటా, గెలిచి చూపిస్తా. ఎన్ని అడ్డంకులొచ్చినా, ఎన్ని కష్టాలొచ్చినా తన శ్రమతో ఎమ్మెల్యేగా 2 సార్లు గెలిచారు. ఎమ్మెల్యేగా ఉంటూ మొహానికి రంగులేసుకొని టీవీలో ఆ చిందులేంట్రా? సిక్కు ముళ్ళు గప్పి రంగు లీనుతున్న లోకం అంటే పెద్ద నాటకమే, తెలియకనే సాగే కథనం. దిక్కు తోచకుండా చల్లడిల్లిపోతూ పల్లటిల్లిపోయి నీవుంటే తీరే నాని ఆరాటం. జీవితంలో ఒక్కటి గుర్తుపెట్టుకో, నిన్ను అభిమానించే వాళ్ళనన్న మర్చిపోవద్దు, కానీ నిన్ను హేళన చేసి మాట్లాడిన వాళ్ళని ఎప్పటికీ మర్చిపోకు. అమ్మా, ప్రజల కోసం ఎంతో కష్టపడుతున్నావు, కాస్త టైంలో అయినా అమ్మాతో స్పెండ్ చేయమ్మా. నీ చేతి వంట తినాలని మాకు ఉంటుంది కదమ్మా. చాలా మిస్ అవుతున్నాను నాన్న. మేడం, మేడం, మీరు ఇప్పటి వరకు ఎంతో మందికి ఎన్నో విధాలుగా సహాయం చేశారు, అలాగే ఒక అమ్మాయిని కూడా దత్తత తీసుకున్నారు, దీని గురించి కాస్త చెప్తారా? మీకు ఇష్టమైన వాళ్ళకి గిఫ్ట్ గా బొకే ఇస్తారా, లేదా బిడ్డకి బంగారు భవిష్యత్తునిస్తారా? మీరు ఒక ఊరిని కూడా దత్తత తీసుకున్నారు, దాని గురించి మన ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? నాకు సాధ్యమైనంత వరకు ఎంత మందికి కుదిరితే అంత మందికి సహాయం చేయడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాను. ఇలాంటి మంచి పనులు ఎన్నో చేస్తూ మరో విజయాన్ని దక్కించుకున్న మన రోజా గారు. ఆర్కే రోజా అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను. సాధారణ అమ్మాయి రోజా గారు, తర్వాత ఒక హీరోయిన్ కథానాయిక రోజా గారు, దాని తర్వాత ఈ రోజు మినిస్టర్ మంత్రి రోజా గారు సెల్యూటింగ్ యూ.
నాకు ఫస్ట్ నుంచి మా ఫాదర్ చాలా సపోర్టివ్. అమ్మాయి కావాలి కావాలి అని వెయిట్ చేసి కన్నారు కాబట్టి నన్ను చాలా అల్లరి ముద్దుగా పెంచారు కాబట్టి నాకు ఆ భయము ఏమంటారు ఆడపిల్లలాగా సిగ్గుపడటం అవి చేత కాదు. సో అబ్బాయిలాగే ధైర్యంగానే ఉన్నాను. కానీ ఎప్పుడైతే నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి అడుగు పెట్టానో అప్పటి నుంచి అవమానం స్టార్ట్ అయ్యి డాన్స్ రాదు నువ్వు ఆర్టిస్ట్ ఎలా అవుతావు అని చాలా మంది మాట్లాడారు. అలాంటి వాళ్ళే మీరు చాలా అందంగా ఉంటారు, మీరు డాన్స్ చాలా బాగా చేస్తారు అన్నప్పుడు నాలో నేను నవ్వుకునేదాన్ని. ఎవరైనా అలా పొగిడినప్పుడు ఇప్పటికైనా నేను నవ్వుకుంటాను. సో నేను అప్పుడే పారిపోయి ఉంటే అదే నిజం అయి ఉంటుంది, నేను సక్సెస్ అయ్యాను కాబట్టి ఇప్పుడు పొగుడుతున్నారు. అండ్ పాలిటిక్స్ లో ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్ళి ఒక లేడీగా సక్సెస్ఫుల్ అయ్యి ఒక మినిస్ట్రీ పోస్ట్కి వచ్చింది నేనే అనుకుంటాను. నా లైఫ్ స్టోరీని ఇక్కడ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ యోధ ఎప్పుడూ కూడా చాలా సూపర్గా పర్ఫామ్ చేస్తూ వచ్చింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నాకు ఎక్కడ ఏడుపు స్టార్ట్ అయిందంటే నాకు అంశు డైలాగ్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. అందరు పిల్లల్లాగా మమ్మీ అన్నం పెట్టాలి, మమ్మీ స్నానం చేయించాలి, మమ్మీ డ్రెస్ వేయాలి, మమ్మీ స్కూల్ దగ్గర వదలాలి, పేరెంట్ టీచర్ మీటింగ్కి రావాలి అని వాళ్ళందరికీ ఉంటుంది. నేను వెళ్ళలేను. సినిమా గారు వెళ్తారు, 100% సపోర్ట్ చేస్తారు కాబట్టి నేను అన్ని చేయగలుగుతున్నా. అందరికి కోవిడ్ అనేది ఒక కష్టమైన పీరియడ్, నాకు నా పిల్లలకి మాత్రం అది హ్యాపీయెస్ట్ పీరియడ్. సో ఆ 2 ఇయర్స్ నేను వాళ్ళు ఏదైతే కోరుకున్నారో వాళ్ళకి వండి పెట్టాను, వాళ్ళకి తినిపించాను, వాళ్ళకి ఎలా ఇష్టమో అలా ఫుల్ టైం ఒక మదర్ ఎలా ఉంటుందో అలా వాళ్ళతోనే ఉండిపోయాను. ఇప్పటికీ ఎప్పటికీ చెప్తాను, నేను నమ్మిన సిద్ధాంతానికి మాత్రం ఖచ్చితంగా కట్టుబడే పాలిటిక్స్ లో ఉంటాను. మీ అందరికి మంచి పేరు తీసుకొచ్చేలాగే ఉంటానని కూడా. అంటే మీరు చేసే సహాయం ఏదైతే ఉంటుందో, అంటే ఒక ఊరిని దత్తత తీసుకున్నారు, ఒక అమ్మాయిని చదివిస్తున్నారు, ఇలాంటివి ఎవరికి తెలియదు. అలాంటి కొన్ని వీడియోస్ చూపించాలని అనుకుంటున్నాను. వీడియోస్ ప్లీజ్. నమస్కారం అండి, నా పేరు భాను కుమార్. మా పాప పేరు ఆరాధ్య. మా పాప పుట్టుకతోనే లివర్ ప్రాబ్లంతో చాలా సఫర్ అయ్యామండి. మా పాప లివర్ మారుస్తేనే బేబీ బతికిద్ది అన్నారు. మా పరిస్థితి తెలుసుకున్న రోజా మేడం గారు మమ్మల్ని పిలిచి పాప ఒక పరిస్థితిని తెలుసుకొని పాపకు అయ్యే ఆపరేషన్ ఖర్చు కూడా మేడం గారు భరించారండి. మా పాప బతికిందంటే మేడం గారి దయ వల్ల బతికిందండి. మా పాపని బతికించినందుకు మేడం గారండి చాలా సంతోషం. బాబు పేరు విహాన్ సాయి. ఈ అబ్బాయికి 3 మంత్స్ అప్పుడు లివర్ ప్రాబ్లం అని హాస్పిటల్లో చెప్పారు. దాని ఖర్చు 40 లాక్స్ అవుతుంది అన్నారు. మేము మా ఎమ్మెల్యే రోజా మేడం దగ్గరికి వెళ్తే 17.5 లాక్ ఇప్పించారు. బాబు ఆపరేషన్ సక్సెస్ఫుల్గా కేర్ అయ్యి ఈరోజు సేఫ్ గా ఉన్నాడంటే మొత్తం రోజా మేడం వల్లనే. థ్యాంక్ యూ రోజా మేడం గారు. కృష్ణ భగవాన్ గారు, అమ్మగారి స్టోరీ చూసిన తర్వాత మీ మాట. ఏం మాటలో చెప్పాలంటే సిస్టర్ తెరీసా అది తనను అభిమానించిన వాళ్ళకి సాయం చేయడం తెలుసు, ఎదిరించిన వాళ్ళ తోలు తీయడం కూడా తెలుసు ఆవిడకి. ఒక టైంలో రోజా గారిని ఇలా ఐరన్ లెగ్ అని ఒక మాట అనేవారు. అలా అన్న వాళ్ళందరికీ నేను ఐరన్ లెగ్ కాదు గోల్డెన్ లెగ్ అని లెఫ్ట్ లెగ్ తో తన్ని మరీ నిరూపించింది. అది అది ఆవిడకే సాధ్యం అనమాట. నాకు తెలిసే అండి, ఇక మీ లైఫ్ లో అవమానాలు ఉండవు, ఓన్లీ సన్మానాలే. అది ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది నాకు. ఒక లేడీ ఇంత ఎత్తు ఎదిగి ఈ రోజు ఇక్కడ నిలబడి ఇంత మంచి మంచి పనులు చేసింది అని మేమందరం చెప్పుకోవడానికి మేము చాలా గర్వపడుతున్నాం. ఇంకా ఇంకా మంచి పనులు చేసి ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సాంగ్ కి కొరియోగ్రఫీ చేసిన మాస్టర్ ని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాం. పరమార్థానికి నువ్వు నడిచిన ఈ మార్గం. అలాగే డాన్సర్స్ అందరినీ కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాం. దిస్ ఈజ్ అవర్ మహానటి లీడర్ వన్ అండ్ ఓన్లీ రోజమ్మ.
మాస్టర్. థ్యాంక్ యూ ఎవ్రీబడి అండ్ థ్యాంక్ యూ రోజా. వి లవ్ యూ.